ఉపాధ్యాయ ఐక్య వేదిక సంఘాల ఉపాధ్యాయుల ఆధ్వర్యంలో ఉపాధ్యాయులపై తప్పుడు కథనం ప్రచురించినందుకు పత్రికా దగ్ధం చేశారు. ముస్తాబాద్ మండల కేంద్రంలో తెలంగాణ తల్లి విగ్రహం వద్ద ఉపాధ్యాయుల ఐక్య వేదిక ఉపాధ్యాయులు నిరసన వ్యక్తం చేశారు. ఈ సందర్భంగా హనుమంతరెడ్డి మాట్లాడుతూ ఉపాధ్యాయులను మానసిక ఆందోళన గురి చేసే విధంగా ఉపాధ్యాయుల పట్ల కించపరిచే విధంగా ప్రచురించడం జరిగిందని అన్నారు. ఈ కార్యక్రమంలో మండల ఉపాధ్యాయులు ఈశ్వర రవీందర్ భూపతి, ఆనందం, విఠల్ నాయక్, దేవయ్య సుధాకర్, మండల ఐక్య వేదిక ఉపాధ్యాయులు పాల్గొన్నారు. రోజున నమస్తే తెలంగాణ పత్రికలో ఓన్లీ ప్రత్యేకంగా ఉపాధ్యాయుల మీద రాసినటువంటి తప్పుడు రాతలను వెంటనే విరమించుకోవాలని, అట్టి పత్రికను ఉపాధ్యాయులే ఈ రోజు ప్రజల్లోకి తెలంగాణ ఉద్యమం ఎలాగా తీసుకుపోయారు, అదేవిధంగా పత్రిక సర్క్యులేషన్ ఈ రోజు ఉపాధ్యాయులు కించపరిచే విధంగా వ్యాసాన్ని వెంటనే విరమించుకోవాలి. దానికి క్షమాపణ చెప్పాల్సిందిగా మా ముస్తాబాద్ మండల పక్షాన, ఉపాధ్యాయ సంఘాల అన్ని సంఘాల పక్షాన మేము డిమాండ్ చేస్తా ఉన్నాం. నమస్తే తెలంగాణ పత్రికలో ఒక వ్యాసం వచ్చింది. ఆ వ్యాసం అనేది ఉపాధ్యాయ ఉద్యోగుల మనోవేదనకు గురి చేసే విధంగా ఆ వ్యాసాన్ని ఎడిటర్ గారు రాయడం జరిగింది. మరి ఈనాడు ఉద్యోగులు అనేది ఇంతియాజన అసలు పరిస్థితుల దృష్ట్యా ఉద్యోగులకు అనేది పెట్టిన ఈనాడు ముస్తాబాద్ తెలంగాణ తల్లి విగ్రహం ముందుగా ఈ నమస్తే తెలంగాణ పత్రికను దాఖలు చేయడం జరిగింది. అంతేకాకుండా ఈ మండలంలో ఈ నమస్తే తెలంగాణ పత్రిక యొక్క సర్క్యులేషన్ అడ్డుకుంటామని ఈ సందర్భంగా మేము ఐక్య వేదిక సందర్భంగా మేము ప్రకటిస్తున్నాము.